డబ్బుకి డాబు ఎక్కువైంది అంటున్నాడు రాంబాబు. ఖజానా ఖాళీగా ఉంటే ఇన్ని దండకు కర్చలే ఎందుకని పాయింట్ అవుట్ చేస్తున్నాడు. విమానాలు ఎక్కడం కాడి నుంచి యోగా చేయడం దాకా అన్ని వేస్టేనా అంటున్నాడు. మరి ఏది బెస్టో అమ్మటనే అడగదామా? హలో రాంబాబు, కాస్త అప్పుడప్పుడు కనిపిస్తా ఉండు. ఏదో సామె చెప్తారు, ఎదుటి వాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి. ఆలస్యం ఎందుకు? మొదలు పెట్టు. ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా చార్టర్ ఫ్లైట్ లోనే వెళ్తున్నారు. జగన్ ఓదార్పుకి నువ్వు ఓదార్చేదానికి తేడా ఉండబడలే. ఇది కూడా అంతే. ఢిల్లీకి హైదరాబాద్ కి మధ్యన ఎన్ని విమాన రాకపోకలు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు విమాన రాకపోకలను చేస్తున్నాయి. దాందే ఉంది రాంబాబు, సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్తే రైళ్లు కూడా దొరుకుతాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం, ఆయన తాబేదారులు మాత్రం స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నారు అంటే ఏమిటి దీని అర్థం అని అడుగుతాం. పక్కూరికి వెళ్ళాలన్నా హెలికాప్టర్లు వాడే ముఖ్యమంత్రుల్ని చూడలేదనుకుంటా. ఇన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు మనం చూడనటువంటి పరిస్థితి. ఎప్పుడూ చూడని అన్ని ఫ్రీగా చూపిస్తుంటే హ్యాపీగా చూసుకోక ఏంది నీ గోళ? ఇక్కడ తిరుపతికి హైదరాబాద్ కి, హైదరాబాద్ కి విశాఖపట్నానికి, హైదరాబాద్ కి విజయవాడకి కూడా ప్రత్యేక విమానాల్లో వెళుతున్నారు. ఏమిటి ఇదంతా అనుకున్నా? 10 ఏళ్ల తర్వాత వచ్చింది ఛాన్స్ తిరగని. ఎన్ని దుబారా ఖర్చులు చేశారండి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు? అసలు అధికారంలోకి వచ్చిన రోజునే దుబారా ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి మీరు. చిన్న మొత్తాల పొదుపు ఏజెంట్ గా కొత్త అవతారం ఎత్తావా ఏందమ్మటి? పొదుపు మంత్రాలు బ్రహ్మాండంగా చెప్పారు మీరు. పొదుపు చేయాలి అందరూ, సక్రమంగా వాడాలి డబ్బులని మీరు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో తిరగమంటావా? కాన్వాయ్ వదిలేసి బైక్ మీద వెళ్ళమంటావా? ఏం చేయమంటావు? మీకు సలహాదారులు ఎంతమంది అండి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 15 మంది సలహాదారులు ఉన్నారు. ఉచిత సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళని లెక్కేస్తే ఇంకెంతమంది అవుతారో? 15 మంది సలహాదారులు ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ? సలహాదారుల సాంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందో మర్చిపోయినట్టున్నావు. 15 మంది సలహాదారులు పెట్టుకున్నారు విడిపోయిన 13 జిల్లాల రాష్ట్రానికి. ఉమ్మడి రాష్ట్రానికే ఇంతమంది ఎప్పుడు సలహాదారు లేనటువంటి పరిస్థితి మనం చూశాం. ఆయన అంటానన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎంతమంది అయినా ఉంటారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక క్రమశిక్షణను పాటించుకోకుండా విచ్చలవిడిగా దుబారాగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. ఎట్టాగో ఖాళీగానే ఉన్నావు, ఎనండహో అంట ఓడలో సాటింపేయి. నిన్నగాక మొన్న యోగా అంట. నీపాసు గల ఆసనాలు అయికుండా పెప్పళ్ళ బస్తాలా తయారవమంటావా ఏంది? యోగాకి 2 కోట్ల రూపాయలు బిల్లింగ్ చేశారు. ఎందుకు యోగా నాకు అర్థం కాలేదు. నీకు మాట చెప్పుంటే ఎన్ని ఆసనాలైనా ఫ్రీగా వేయించేవాడివేమో. అంటే ఎవరు చెప్పినా వినకూడదు, ముక్కు మూసుకుని జపం చేయాలి, ప్రజల నుంచి విమర్శలు వచ్చినా కూడా ఏం మాట్లాడుకోకుండా మౌన ముద్ర వేసుకొని కూర్చొని అధికారులందరూ కూడా ఏం పట్టించుకోకుండా శ్వాస వదులుతూ దించుతూ ఉండాలనే. జేబుల్లో డబ్బులు లేక ఎన్ని టెన్షన్లో నీకేం తెలుసు, వాటి నుంచి బయటపడడానికి యోగా మంచిదే. ప్రభుత్వం వైపు నుంచి నేర్పవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? వారికి ఏం ఒత్తిడి వచ్చింది? వడ్డమ్మ బడవ, రెడ్డి వచ్చే మొదలెట్టన్నారు గానీ రాంబాబు వచ్చే మొదలెట్టన్లా. ప్రజల నుంచి వచ్చేటటువంటి ఒత్తులను జీర్ణింప చేసుకోవడం కోసం అధికారులందరినీ మంత్రివర్గ సభ్యులందరినీ సిద్ధం చేయడం కోసం యోగా ఖర్చు యోగా చేయించుతున్నారా అని అడుగుతా ఉన్నా. లేకపోతే యోగాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నావా? ఖర్చు పెట్టే పొజిషన్లో మనం లేకపోయినా తీసుకునే రేంజ్లో ఆ గురువు ఉన్నాళ్లే. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనెన్నట్టుగా తినడానికి తిండి లేక అయ్యో రామ లక్ష్మణ అని ప్రజలందరూ బాధపడతా ఉంటే, రాజధాని నిర్మాణం కట్టుకోవడానికి డబ్బులు లేక ప్రజల దగ్గర నుంచి ధనాన్ని వసూలు చేయటమే కాకుండా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు డబ్బులు ఇస్తామని మనం చెబుతూ ఉంటే
యోగా కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉన్నదా అని అడుగుతాం. నువ్వు లౌడ్ స్పీకర్ లాంటోడివి రాంబాబు, ఎనలేక చెవులు మోసుకున్నా మోత మాత్రం ఆగదు. మహబూబ్ బిన్ తుగ్లక్ గారు ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి రాజధాని మార్చారు. చరిత్ర చెప్పేంత తీరిక నీకు ఉందేమో, వినే ఓపికలు నాకు లేవు, వదిలేయి. ఆయన ఏమన్నారంటే చివరికి చరిత్రలో పిచ్చి తుగ్లక్ అన్న. నీ పాసు గల జుట్టు మీద పన్నేస్తాడని గుండు కొట్టించుకో బాక. హైదరాబాద్ నుంచి అధికారులందరూ విజయవాడ వెళ్తారు, అక్కడ ప్రీ బడ్జెట్ సెషన్ పెడతారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. బాబు యజన్ నీకు తెలవడం లే, నిదానంగా అలవాటు చేద్దామని ఇట ఒక్కోటి చేస్తున్నాడు. కేబినెట్ సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తారు, ఇక్కడ నుంచి అధికారులందరూ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి వెళ్తారు, అక్కడ నుంచి అసెంబ్లీ అక్కడ మన యూనివర్సిటీకి వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారు, అలాగే తిరుపతి వెళ్తారు, మళ్ళీ తిరుపతి నుంచి ఇక్కడికి వస్తారు. ఏమిటి తుగ్లక్ పరిపాలన అని అంటున్నా. హైదరాబాద్ లోనే కూర్చుంటే ఆయనకి ఏరే దేశంలో ఉన్నట్టు ఉందంట. మీరు రాష్ట్ర రాజధానిని తొందరగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి, లేదా టెంపరీ షెడ్స్ వేసి అక్కడ పరిపాలన చేయండి, తప్ప ఇక్కడ కూర్చుంటారు అక్కడ పరిపాలన చేస్తున్నట్టుగా నటించడం కోసం, పోజు పెట్టడం కోసం, పత్రికల్లో బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్స్ రావడం కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా మీరు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒడ్డు నుండి ఎన్ని సలహాలన్నా ఇయ్యచ్చు, దిగినోడికి తెలుసద్ది లోతు. పరిపాలన దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడానికి వీల్లేదు. పాన్లే, విషయం ఉన్నాడేనని మొత్తానికి ఒప్పుకున్నావు. మొన్న ఈ మధ్యన చంద్రన్న కానుకాని విడిపెట్టారు, సంక్రాంతికి సంబరాలు చేసుకోండి. వర్తమానం అపార్థం చేసుకుంటావు గానే ఇచ్చాకాడ ఎనకాడే మనిషి కాదు. సరుకులు ఎందుకు ఇచ్చారు, ప్రజలు తింటానికి ఇచ్చారా? నిజంగా ప్రజలు తింటానికి పనికొచ్చేటటువంటి సరుకులు దానిలో ఏమీ లేవు. ఒరే, ఒత్తగొచ్చే అయినా పనికిరాని ఎందుకు తీసుకుంటారో? సప్లయర్ తింటానికి కావాల్సినటువంటి కోటాను కోట్ల రూపాయలు మాత్రం మీరు ఖర్చు పెట్టారు. 414 కోట్ల రూపాయలు గంగలో పోశారు. అట్ట అంట విందాం బట్టి రెస్పాన్స్ అదిరిపోతే. బెల్లం కంపు కొట్టింది, శనగలు కంపు కొట్టాయి, తినడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో మీరు సరఫరా చేశారు, ఇది కేవలం దుబారా మాత్రమే. వచ్చే పండక్కి గారెలు బూరెలు పొట్లాలు కట్టిస్తాళ్లే, ఈసారికి సర్దుకో. దుబారా తగ్గించుకోండి, నీతివంతమైన పాలన అందించండి, క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్థిక విధానాలను పాటించండి. ఉన్నాళ్లకు తోడు ఉచిత సలహాదారుగా నిన్నేసుకుంటే ఓ పని అయిపోద్ది. దుబారా వచ్చిందే ఛాన్స్ అని చెప్పేసి ఈ విధమైన పద్ధతులు వ్యవహరించడం మంచిది కాదు దుబారా బాబు గారు. వాకే వాకే, పొదు పెట్టా చేయాలో, నీతో ఓ స్పెషల్ క్లాస్ పెట్టిద్దాంలే.